चीज स्टिक्स की कावल्सिन पदार्थालु एग्स चीज मैदा पिंडी कोत्तिमीर ब्रेड क्रम्स मिरियाल पुड़ी उप्पु ऑयल चीज स्टिक्स की कावल्सिन पदार्थालु चूसर कदंडी इप्पुडु प्रोसीजर चूद्दाम फॉर दैट मुंदुगा मनं ओक मिक्सिंग बाउल तीसुकुंदाम सो चीज स्टिक्स चीजी चीजी गा चाला बागुंटाई అండ్ అట్ ద సేమ్ టైమ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకుందాం. ఎగ్స్ ని మిక్సింగ్ బౌల్ లోకి బీట్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు నాకు కావాల్సినంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 2 ఎగ్స్ నేను బీట్ చేసుకుంటున్నాను ఇవాల. సో వీటిని ఇలా చక్కగా బీట్ చేసేసుకున్న తర్వాత ఎస్ तो इंदुलो की फर्स्ट ने ऐड చేస్తున్నాను మరి రుచి రావాలంటే salt పడాల్సిందే सो salt లైట్ గా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం అండ్ అలానే ఇప్పుడు నడిచేది ఏం సీజన్ వర్షాకాలం వర్షాకాలం అన్నాక జలుబులు దగ్గులు గొంతుకు ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి గొంతులో కిచ్ కిచ్ లాంటివన్నమాట సో లైట్ గా pepper powder మనం యూస్ చేద్దాం సో pepper powder అంటే अंदर की चाला इष्टम फ्लेवर चाला बागुंटुंदी अंते काकुंडा चाला मंचिदी आरोग्यानिकि कूडा काबट्टी मनं लाइट गा उप्पु मिरियाल पोडी इवि रेंडु कलिपेसी ई मिक्सिंग बाउल नि मनं पक्कन पेट्टेसुकुंदामंडि इप्पुडु नेक्स्ट नेनु एं चेस्तानंटे मैदा पिंडी 1 कप मैदा पिंडी तीसुकुन्नां कदा इप्पुडु इंदुल्लोकि लाइट गा वाटर याड चेसुकोनि दीनि मनं डैल्यूट चेसुकुंदां सो प्रतिसारी कॉर्नफ्लोर चेसुकुंटू उंटाम कदा इला डैल्यूट लागा बट ई सारी मनं मैदा पिंडी यूज चेस्तुन्नाम सो दट अदि ओक सॉफ्ट टेक्स्चर निस्तुंदी यस सो एक्कड लम्स लेकुंडा चूसुकुंटे इला प्रॉपर गा अयिपोतुंदी अन्नमाट सो मैदा पिंडिनि कूडा मनं चक्कगा डैल्यूट चेसुकुन्नाम कदा इप्पुडु दीनि मनं पक्कन पेट्टेसुकुंदाम अंड इक नेक्स्ट ఒక ప్లేట్ తీసుకుందాం సో ఈ ప్లేట్ లో ఫస్ట్ నేను యాడ్ చేస్తాను బ్రెడ్ క్రమ్స్ ఆల్ రైట్ సో బ్రెడ్ క్రమ్స్ మనం ప్లేట్ లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మరి నేను ఇందులోకి కూడా లైట్ గా salt చాలా కొద్దిగా salt ఎందుకంటే ఆల్్రెడీ మనం ఎగ్స్ బీట్ చేసుకున్నప్పుడు అందులో salt వేసుకున్నాం కాబట్టి అండ్ चीज लो कुड़ा साल्ट उन्तुंदी चीज लो कुड़ा साल्ट कंटेंट उन्तुंदी काबट्टी लाइट गा साल्ट अलाने मिरियाल पोड़ी अलाने कोद्दिगा कोत्तिमीर कुड़ा इंदुलोकी ऐड चेसेस्तुन्ना सो वीटिनी इला कलिपेसी मनं पक्ककी पेट्टेसुकुंदां सो इप्पुडु मरोक प्लेट कुड़ा तीसुकोनी रेडी चेसेसुकुंदामंडी सो चीज सूपर मार्केट लो अवेलेबल गा उंटुंदी मी अंदरिकी तेलिसिन विषयमे सो वाटिनी इला स्टिक्स लागा कट चेसुकुन्नानन्नमाट सो वीटिनी ई चीज स्टिक्स नी इप्पुडु नेनु फर्स्ट एग् बीट चेसुकुन्नां कदा इंदुलोकी डिप चेसेस्तुन्नानु चूस्तुन्नारु कदा चाला चाला सिंपल चाला चाला ईजी यस अंड अलाने దీన్ని ఈ ఎగ్ లోంచి డిప్ చేసుకున్న తర్వాత మైదాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో లైట్ గా ఈ మైదా కోట్ అయిపోయిన తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్ లోకి యాడ్ చేసి కొంచెం డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది సో సేమ్ అలానే వన్ ఆఫ్టర్ వన్ ఈ చీజ్ స్టిక్స్ అన్నిటిని కూడా ఎగ్ లోకి ఫస్ట్ మనం వేసేసుకొని తర్వాత मैदा लोकी तीसुकुंदाम सो मोत्तम मीदा इला चीज स्टिक्स नी डस्टिंग कोसम अनि चेप्पि ब्रेड क्रम्स लो पेट्टडं जरिगिंदंडि इप्पुडु नेनु एं चेस्तुन्नानंटे स्टव् वेलिगिंचेसुकुंदाम सो फाइनली मंट पेडुतुन्नाम इवाल मनं स्नाक्स लो सो इप्पुडु पैन पेट्टेसुकोनि शालो फ्राई की सरिपड़ा आयिल वेसुकुंदाम yes so oil వేసుకున్నాం కదా ఈ oil వేడికి లోపు నేను ఇక్కడ పెట్టుకున్న ఈ cheese sticks ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా డస్టింగ్ చేసుకుందాం ఇలా yes
సో వీటిని మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేసి దాన్ని ఎక్కువసేపు లేకపోతే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాంటి ఆప్షన్స్ ఏవి పెట్టుకోకండి ఎందుకంటే చీజ్ తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి చాలా లైట్ గా వీటిని మనం వేయించుకుంటే సరిపోతుంది ఓకే సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదండి ఇప్పుడు డస్టింగ్ కూడా రెడీ అయిపోయిందన్నమాట సో డస్టింగ్ చేసుకున్న వెంటనే షాలో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది కదా అండి అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ క్రాదు క్రాదు మీరు అక్కడే తప్పు చేస్తున్నారు ఏం లేదు చాలా సింపుల్ సో ఇలా మనం బ్రెడ్ క్రంబ్స్ లో డస్టింగ్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి అంటే ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ కోట్ ఏదైతే ఉందో అంటే ఎగ్ ని బీట్ చేసుకుని అందులో ఉప్పు అండ్ మిరియాల పొడి వేసుకున్నాం కదా సో అందులోకి మరి ఒకసారి ఈ చీజ్ స్టిక్స్ ని వేసుకొని కోట్ చేసుకోవాలి చాలా చాలా సింపుల్ సో ఇలా కోట్ చేసుకున్న వెంటనే ఆయిల్ వేడెక్కింది కదా అందులోకి వేసి ఫ్రై చేసుకుందాం సో సింపుల్ అండ్ దాన్ని మరి ఎక్కువ సేపు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు పైన కోట్ కొంచెం అలా కలర్ చేంజ్ అవగానే ఇమిడియట్ గా తీసేసుకోవచ్చు సో ఎగ్ కోట్ మనం వేసుకున్నాం కాబట్టి ఈ చీజ్ బ్రేక్ అయ్యి మెల్ట్ అయ్యి బయటికి రావడం లాంటివి ఏవి జరగవు సో అందుకోసమే ఫైనల్ గా మరొకసారి ఎగ్ కోట్ మనం చేసుకుంటున్నాం సో టూ టైమ్స్ ఎగ్ కోటింగ్ మాత్రం అందుకే చేసుకుంటున్నాం అన్నమాట వెరీ వెరీ సింపుల్ వావ్ స్మెల్ మాత్రం సూపర్బ్ గా ఉంది బికాజ్ ఆమ్లెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అండ్ అందులో కూడా చీజ్ తోని అది కూడా ఎగ్ కోట్ ఇంకా చాలా బాగుంటుంది సో ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది ఇట్స్ వెరీ నైస్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు సో ఈ చీజ్ స్టిక్స్ పెద్దవాళ్ళు అయితే ఎక్కువ క్వాంటిటీ తినలేరు చిన్నపిల్లలు అయితే మాత్రం ఎక్కువగా తింటారు కాబట్టి నాకు సరిపోయేంత క్వాంటిటీ నేను వేసేసుకున్నాను సో వెరీ వెరీ సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఎస్ సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఓకే సో చీజ్ స్టిక్స్ రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం సో యాజ్ యూజువల్ ఎవ్రీ టైం మనం అయితే పేపర్ నాప్కిన్ ప్లేట్స్ లోకి ఇలా తీసుకుంటున్నాం కానీ ఈసారి డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఎందుకంటే చీజ్ కి కొంచెం మెల్ట్ అయిపోయే ఇది ఉంది కాబట్టి ఆ క్వాంటిటీ ఉంది కాబట్టి పేపర్ నాప్కిన్ ప్లేట్స్ కనుక మనం వేసినట్టయితే దానికి కొంచెం స్టిక్ అయిపోతాయి అండ్ పేపర్ నాప్కిన్స్ కూడా దీనికి స్టిక్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఇలానే సింపుల్ గా ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాం కొంచెం సేపు ఇది ఇలా చల్లారినట్టయితే మళ్ళీ కొంచెం సాలిడ్ గా అయిపోతాయి అన్నమాట సో నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ చీజ్ స్టిక్స్ అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేసుకున్నాను మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తా సో బేసికలీ మనం ఏమైనా షాలో ఫ్రైస్ చేసుకుంటే వడల్ లాంటి వాటికి చీజ్ డిప్స్ ట్రై చేయొచ్చు కొంచెం వెరైటీగా పిజ్జాస్ కి కానివ్వండి లేదంటే బర్గర్స్ కి కానివ్వండి కానీ చీజ్ స్టిక్స్ కి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది అని ఆలోచించిన తర్వాత నేను టేస్ట్ చేసి చూసాను టొమాటో కెచప్ ఇస్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది సో అందుకనే ప్లేటింగ్ లో చూసినట్టయితే నేను చక్కగా ఒక వైట్ ప్లేట్ లో ఒక పక్కన టొమాటో కెచప్ మరోవైపు ఉల్లిపాయ ముక్కలు అండ్ పుదీనా లీవ్స్ ఇచ్చేసాం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈ చీజ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ ఆఫ్టర్ వన్ మనం ఇక ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసేసుకుందాం ఇలా చూస్తుంటే చక్కగా ఫిష్ పీసెస్ లాగా ఇవి కనిపిస్తున్నాయి కదా కానీ ట్రస్ట్ మీ యమ్మీగా ఉంటుంది చీజ్ స్టిక్స్ మరి కావాల్సింది దేనికి చీజ్ స్టిక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి చీజ్ స్టిక్స్ కి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ చీజ్ మైదా పిండి కొత్తిమీర బ్రెడ్ క్రంబ్స్ మిరియాల పొడి ఉప్పు ఆయిల్ చీజ్ స్టిక్స్ తయారీ విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ ని బీట్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పు మిరియాల పొడి కూడా వేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మైదా పిండి తీసుకుని అందులో వాటర్ పోసి కొంచెం థిక్ గా డైల్యూట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరొక ప్లేట్ తీసుకుని అందులో బ్రెడ్ క్రంబ్స్ వేసుకుని దీనిలో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని చీజ్ ముక్కలను బీట్ చేసిన ఎగ్ బౌల్ లో డిప్ చేసుకుని మైదాలోకి తీసుకుని ఫైనల్ గా బ్రెడ్ క్రంబ్స్ లో కూడా తీసి డస్ట్ చేసుకోవాలి ఇక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత డస్టింగ్ చేసి పెట్టుకున్న చీజ్ స్టిక్స్ ను మరొకసారి బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో మిక్స్ చేసి షాలో ఫ్రై గనక చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే చీజ్ స్టిక్స్ రెడీ.